సార్ నమస్తే సార్. నమస్తే సుందరరామిరెడ్డి గారు, ఏంటి గోల్డ్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి, ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి, ఆల్మోస్ట్ 61,225 రూపాయలకు వచ్చింది, ఆల్ టైమ్ హైక్ రీచ్ అయింది, ఏంటి అసలు గోల్డ్ ఇంతలా పెరిగిపోవడానికి ఎటువంటి కారణాలు దోహదం అవుతున్నాయంటారు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో? యా, వరల్డ్ వైడ్గా అంటది, ఇండియాలో ఒకటే కాదు, వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీల్లో కూడా ఆల్ టైమ్ హై చార్ట్స్ బ్రేక్అవుట్ అవుతూ ఉన్నాయి. సో రీసెంట్గా బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చిన ఈ అలిగేషన్స్ తోటి ఇదవుతుంది అనమాట. మీరు కనుక చూసినట్టే యుఎస్లో లాస్ట్ 10 డేస్లోనే 3 బ్యాంక్స్ కొలాప్స్ అయిపోయినాయండి, అండ్ యూరోప్లో పెద్ద పెద్ద బ్యాంక్స్ కూడా ఇదవుతున్నాయి. దాంతో ఏంటంటే డాలర్ కొద్ది డౌన్ అవటం, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగేలాగా ఉండటం వల్ల సేఫ్టీగా ఉన్న ఈ గోల్డ్కి తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే లాస్ట్ 1 ఇయర్లో అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని బాగా పర్చేజ్ చేస్తున్నాయండి వరల్డ్ వైడ్గా. ఇండియాలో అయితే 250 టన్స్ ఉన్నది ఆర్బీఐ, ఇంతకుముందు ఓన్లీ 500 టన్స్ ఉండేది, ఇప్పుడు 750 టన్స్ ఉంది. అట్లా చైనా వాళ్ళకు ఉంటున్నారు, రష్యా వాళ్ళకు ఉంటున్నారు, వరల్డ్ వైడ్గా అందరూ కూడా గోల్డ్ కలు కన్నేశారనమాట. డాలర్ని తగ్గించుకొని దీని మీద వడ్డీ రేట్లు పెరుగుకుంటూ వెళ్ళటం, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండటం, వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ, వీటన్నిటి వల్ల ఏంటంటే అందరు గోల్డ్ మీద మోజు చూపిస్తుందన్నమాట. బేసికల్గా ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ అవుతుందో అది బెస్ట్ అనమాట గోల్డ్ పర్ఫార్మెన్స్ ఉండడానికి. మీరు కనుక చూసినట్టే జస్ట్ 5 డేస్లోనే చాలా బాగా మూవ్ అయింది గోల్డ్. ఓకే, సో వాలటిలిటీ కనుక ఇలా కంటిన్యూ అయితే గోల్డ్ పర్ఫార్మెన్స్ బాగుండే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ క్లాస్ ఇది, ఆల్మోస్ట్ 18% వచ్చింది. ఈక్విటీ మార్కెట్ కానీ, డెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఏది లీడింగ్లో లేదండి, బెస్ట్ అసెట్ క్లాస్ 2022లో. ఈ 2023లో కూడా వాలటిలిటీ కానీ కంటిన్యూ అయితే ఇది ఖచ్చితంగా ముందు పోయే ఛాన్స్ ఉంది. అందులో ఇండియాలో ఇప్పుడు ఇది మ్యారేజ్ సీజన్ ఆల్రెడీ ఎంటర్ అయ్యాం మనం. ఓకే, హ్యూజ్ డిమాండ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 2-3 మంత్స్ వరకు కూడా తగ్గే ఛాన్స్ లేదు. జస్ట్ 1 వీక్లోనే 5% పెరిగిందంటే మీకు అర్థమవుతుంది ఎంత అగ్రెసివ్గా ఇది మూవ్ అవుతుంది అనేది. సో వరల్డ్ వైడ్గా డిమాండ్ వస్తుందండి, ఇక్కడే కాదు, ఈవెన్ అమెరికాలో కావచ్చు, లేకపోతే యూరోప్లో కావచ్చు, లండన్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా గోల్డ్ ఆల్ టైమ్ హై చార్ట్స్ బ్రేక్అవుట్ అయినాయి. కాబట్టి ట్రెండ్ చార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్, కాబట్టి ఇంకా ఫర్దర్ ముందు పోయే ఉంది. దీని టెక్నికల్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు మనం. అయితే గోల్డ్ ధరలు ఇంతలా పెరుగుతున్నాయి కదా, ఒకవేళ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే అంటే ఏ రూపంలో ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? గోల్డ్ బాండ్సా, లేదంటే గోల్డ్ కాయిన్సా, గోల్డ్ బిస్కెట్సా, లేదంటే ఒంటి మీద ధరించే ఆర్నమెంట్సా? సో ఏ రూపంలో కొనుక్కుంటే బెటర్ అంటారు, భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని? డెఫినెట్గా అండి, బట్ ఏదన్నా ఒక ఎసెట్ పెరుగుతున్న టైంలో దాన్ని చేంజ్ చేసుకుంటే కొనే బదులు అది కొంచెం డౌన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే ఈ మ్యారేజెస్కి వాటికంటే తప్పదు కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా షాపింగ్ చేస్తారు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అట్లా ఎమోషన్స్గా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతకంత ప్రైస్ కూల్ అయినప్పుడు, అంటే ఈక్విటీ మార్కెట్లో మళ్ళీ అప్ ట్రెండ్కి వెళ్తున్నాయి అనుకోండి, ఆ టైంలో డెఫినెట్గా డౌన్ ట్రెండ్ అవుతుంది, అది ఆ టైంలో పర్చేజ్ చేసుకోవటం బెటర్. ఎప్పుడైనా డిప్ అయినప్పుడల్లా మన లాంగ్ టర్మ్ కోసం బై చేయాలి తప్ప చేజింగ్లో ఉండకూడదు అనమాట. ఓకే, గోల్డ్ డెఫినెట్గా వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అసెట్ క్లాస్ అండి. ఇయర్లీ కనుక మీరు కనుక ఒక 10-12% అలా ఎక్స్పెక్ట్ చేస్తే పెట్టడం అర్థం ఉంది, కానీ ఒక ఆల్ టైమ్ హైలో బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పేసి ఒక రిజిట్తో మనం పెట్టలేము. ఎందుకంటే కోవిడ్ టైంలో 2020లో ఆల్ టైమ్ హై 57,000, మళ్ళీ ఇప్పుడే బ్రేక్అవుట్ అయింది, అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది అది బ్రేక్అవుట్ అవడానికి. ఈ 2 ఇయర్స్ నుంచి పెద్దగా వచ్చింది ఏం లేదు కదా. అందుకని ఏంటంటే టూ మచ్ చేజింగ్ కాకుండా కొంచెం డిప్ వచ్చినప్పుడల్లా కొనడం ద్వారా మనం మనీ మేక్ చేసుకోవచ్చు. మీరు కనుక షార్ట్ టర్మ్ కోసం అయితే ఈటీఎఫ్స్ దొరుకుతాయి నీకు, గోల్డ్ ఈటీఎఫ్స్, అందులో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. 1 వీక్ 10 డేస్ కోసం మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు. అలా కాదు, వెరీ లాంగ్ టర్మ్ కోసం ఉంటే మాత్రం సోవరింగ్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి కాదు, అవి బెస్ట్ అనమాట. ఎందుకంటే 2.5% వడ్డీ వస్తుంది కదా గోల్డ్ ప్రైస్తో పాటు, కాకపోతే అది 8 ఇయర్స్ లాక్ టైం ఉంటుంది, అలా చూసుకోవచ్చు. అంటే ఫిజికల్ గోల్డ్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రికమెండ్ చేయకూడదు, ఎందుకంటే దాంట్లో ఆర్నమెంట్స్, మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీలు, తరుగుదల అవి ఉంటా ఉంటాయి. సొసైటీకి షో అప్ కోసం కొనాలి తప్ప వాటిని ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మాత్రం అంత లాజిక్ లేదు. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకుంటే ఫస్ట్ ఛాయిస్ గోస్ట్ అయితే గోల్డ్ ఈటీఎఫ్స్ షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్ అయితే మాత్రం సోవరింగ్ గోల్డ్ బాండ్స్. ఈ 2 ఫార్మాట్లు నీకు బాగా దొరుకుతాయి కాబట్టి అవి తీసుకోవచ్చు. బట్ ఇవి చేంజింగ్ చేయటం మాత్రం ఏ ఇన్వెస్ట్మెంట్ క్లాస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ క్లాస్ పనికిరాదు చేంజ్ చేయటం అనేది. బెటర్ టు డిప్ అండ్ బై అనమాట, పడిన తర్వాత తీసుకోవటమే మనకు బెటరు. బట్ ఏదైనా సరే ఈక్విటీలో వాలటిలిటీ ఉన్నత కాలం, వరల్డ్ వైడ్గా ఈ సర్టనిటీ ఉన్నత కాలం, డాలర్ మీద డీ డాలరేషన్ జరుగుతుంది వరల్డ్ వైడ్గా, డాలర్ పడినంత కాలం గోల్డ్ డెఫినెట్గా ట్రెండింగ్లో ఉంటుంది. చార్ట్స్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఎంతకంత మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది పాజిటివ్ బయాస్ మీద. కాబట్టి మిగతా ఎస్ఎ క్లాస్లన్నీ దీని కూడా మనం ట్రీట్ చేసినప్పుడు ఎవరికైనా సరే ఒక 10-12% ప్రయాణం కావాలి అనుకుంటే మాత్రం గోల్డ్ పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ ఎమోషనల్ డిసిషన్ పనికిరావు ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా. సో మరి ఇప్పుడు ఉగాది అప్పటికి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైక్ వచ్చేసింది, 61,225.
మరి అక్షయ తృతీయ నాటికి అదేవిధంగా దీపావళి నాటికి అసలు ఇది ఇంకా ఎంతవరకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుందంటే ఏమైనా సూచనలు ఏమైనా తెలుస్తున్నాయా దీని నుంచి బ్రేక్ చేసి ముందుకెళ్ళడానికి? డెఫినెట్గా ఆల్ టైమ్ హై బ్రేక్ అవుట్ అంటే హ్యూజ్ డిమాండ్ రాబోతుందని అర్థం. ఓకే, అంటే వరల్డ్ వైడ్ అన్సర్టనిటీ కూడా ఉంది కాబట్టి అంటే ఈ గోల్డ్ ఎంత పర్ఫామ్ చేస్తాను దాన్ని ఈక్విటీ మార్కెట్ బట్టి ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ కనుక పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి డెఫినెట్గా గోల్డ్ ప్రైస్ ఇక్కడే ఉంటుంది అప్పటికి కూడా. బట్ ఈక్విటీలో అన్సర్టనిటీ కంటిన్యూ అయిందనుకోండి డెఫినెట్గా ఇది ముందుకు పోద్ది. ఈ సంవత్సరం ఏదన్నా కానీ డెట్ ఫండ్స్ది గోల్డ్ హవా నడుస్తుంది, ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లో వాలటిలిటీ ఉంది కాబట్టి డెట్ ఫండ్స్ అయినా మంచి రేటింగ్స్ ఆల్మోస్ట్ 8-9% ఇస్తున్నాయి డెట్ ఫండ్స్ ఇప్పుడు. కాబట్టి మనకి సేఫ్టీ కావాలి అనుకున్న సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే గోల్డ్ బాగుంటుంది అండ్ డెట్ ఫండ్స్ బాగుంటాయి, ఎందుకంటే గ్యారంటీ ఉంది కాబట్టి వాటిలో అంతకంతా. అండ్ ఈక్విటీ వాలటిలిటీ అసెట్ కాబట్టి యూత్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ పెట్టచ్చు అది. రైట్ రైట్. ఓకే, సో అందుకని గోల్డ్ మీద ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ETFs బాగుంటాయి, లాంగ్ టర్మ్కి అయితే మాత్రం సోవరింగ్ గోల్డ్ బాండ్స్. సోవరింగ్ గోల్డ్ బాండ్స్కి డైరెక్ట్ కొనే బదులు ఎన్ఎస్సీలో సెకండ్ మార్కెట్లో దొరుకుతాయి, ఒక 5% డిస్కౌంట్ దొరుకుతాయి కాబట్టి వాటిని పర్చేజ్ చేసుకోవటం బెటర్. ఏదన్నా అప్రిషియేషన్ ఎసెట్స్ ఏది కొన్నా మంచిదే అండి, ఏ రేటు మీద కొన్నా మంచిదే, ఎందుకంటే వెల్త్ క్రియేట్ అవుతుంది కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరనాయుడు గారు. గోల్డ్ ధరలు ఇంతలా ఆల్ టైమ్ హైకి పెరగడానికి ఎటువంటి కారణాలు దోహదపడుతున్నాయి అనే అంశం గురించి మీ విశ్లేషణ చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.